అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తమ అర్హత కంటే తక్కువ స్థాయిలో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల సమస్యను భూపాలపల్లి ఎమ్మెల్యే గన్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు అధ్యక్ష భూపాలపల్లి జిల్లాలో అపారమైనటువంటి భూగ్గులు నిల్వలనే కొత్తగా దాదాపు ముప్పై సంవత్సరాల కింద ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అధ్యక్ష ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు కారిన నియామకాలను నియామకం చేపట్టిన తర్వాత కార్మికుల పిల్లలకు చాలామందికి ఉద్యోగాలు అవకాశాలు వచ్చినాయి అధ్యక్ష అయితే చాలామంది ఉన్నత చదువులు చదివి మరి బదిలీ ఫిల్లర్లుగా చేయాలంటే కొద్దిగా ఇబ్బంది ఉన్నది సింగరేణిలో కూడా మా స్థాయిలో సరిపోయేటువంటి ఉద్యోగాలను మాకు ఇస్తే బాగుంటుందని సింగరేణి కార్మికుల ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అడుగు అడుగుతున్నారు అధ్యక్ష ఏమైనా అవకాశం ఉంటే అలాంటి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు కల్పిస్తే బాగుంటుందని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మరి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ నాటికే ఇస్తే బాగుంటుంది వారిని ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరేడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం కూడా అయినప్పటికీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాలేదని వాపోతూ ఉన్నారు కాబట్టి రిటైర్మెంట్ డేట్కే వాళ్ళకి ఎంత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చి వాళ్ళకి డబుల్ పేమెంట్ చేస్తే బాగుంటుందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను ఇందాకనే వచ్చినాను మంత్రి గారు మొత్తం చెప్పారు సబ్జెక్ట్ అంతా రెండు విషయాలు ఒకటేమో పిల్లల గురించి వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు కన్సిడర్ చేయాలి కదా అని అందరు సభ్యులు అడిగినారు రెడ్డి గారిని విన్నా అధ్యక్ష డెఫినెట్గా దాన్ని పరిశీలిస్తామండి వంద శాతం ఇక్కడ వాళ్ళకి అర్హత ఉంటే ఇవ్వటం న్యాయం అయితే వాళ్ళు కొద్దిగా ఓపిక పట్టుకోవాలి అధ్యక్ష ఇంకా పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వబడవు వాళ్ళ చ చదువుకు సమాన స్థాయి ఉద్యోగాలు ఖాళీ ఎట్టా ఏర్పడుతుంటే అట్లా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు లేకపోతే బయట రిక్రూట్ చేస్తారు అధ్యక్ష ఈ మటు నేను హామీ ఇస్తా ఉన్నాను మొట్టమొదలు సంస్థ యొక్క మంచి వాళ్ళకి తెలియాలి సంస్థ అలవాటు రావాలి అందుకోసం జనరల్ మధ్య కూడా తీసుకుంటారు అధ్యక్ష ఇమీడియట్గా ఖాళీ లేకుండా తీసుకొని కొద్ది రోజులు గడవగానే మినిమం ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేసి అప్గ్రేడ్ చేసి ఉన్నత స్థాయి పోస్టర్కి తీసుకుంటారండి అది మీరు ఎప్పటికప్పుడు స్థానికంగా మీరు సమీక్ష పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఉంటే మంత్రి గారు కూడా చెప్పినట్టయితే వారు కూడా పరిష్కారం చేస్తారు అది ఇబ్బంది లేదు అధ్యక్ష